టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాని అవుట్కమ్ ఏంది, అది ఎంతవరకు వెళ్తుంది, దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, మొన్న క్యాబినెట్ అల్టిమేట్గా ఒక చర్చలు జరిగిన తర్వాత అందరు మంత్రులు అధికారులు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారులతోనూ ఒక కమిటీ, వాళ్ళకు సంబంధించిన వరకు వీరితో చర్చలు చేయండి, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి పెట్టండి అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ డిమాండ్ చెప్పకుండా మా ఫస్ట్ డిమాండ్ మీరు విలీనం చేయాలి అంటే సాధ్యాసాధ్యాలు అవసరం లేదు. ఈరోజు సంవత్సరానికి ఎంత నష్టం వచ్చినా కానీ ప్రభుత్వం పేరు చేసుకుంటూ వస్తుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు కొంత ఈ 5-6 రోజులు వారం 10 రోజుల నుంచి అక్కడక్కడ కొన్ని చిన్న లోపాలు, రేట్లు ఎక్కువ తీసుకోవడమో, ఇక అదంతా ఏమైపోయిందంటే పూతకంలో పెట్టి చూపించేస్తున్నారు. లేకపోతే ఒక డ్రైవరు ఏదో సైడ్ ట్రాక్ పోయిండు, సెల్ ఫోన్ పట్టుకుండు, మీకేందంటే ఒక్క వారం 10 రోజుల తర్వాత టోటల్ ఎంటైర్ వ్యవస్థలో ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉండాలో అంత సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఏ ఛార్జీలు అయితే ఇస్తున్నారో సేమ్ అదే పద్ధతిలో ఛార్జెస్ కానివ్వండి, స్టూడెంట్స్కి సంబంధించి, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి ఏవైతే పాసెస్ ఉన్నాయో యథావిధిగా కొనసాగుతాయి. దాంట్లో పోయి స్టూడెంట్స్ని రెచ్చగొట్టడమో లేకపోతే ఇంకోటి మాట్లాడటమో ప్రభుత్వం అన్ని విధాలుగా యథావిధిగా ఆర్టీసీ గతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో సేమ్ యథాస్థాయికి తీసుకురావడం జరుగుతుంది. దానికోసం ఎవ్వరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. పదే పదే ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత ఒక మానవీయ కోణంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన తర్వాత కూడా ఆ యూనియన్లో ఉన్నటువంటి కొంతమంది మొండితనం వలన మరి జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, మీ పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మాట్లాడరు, కనీసం వీళ్ళకు సపోర్ట్ కూడా గవర్నమెంట్ చేయదు. ఎప్పుడు ఆర్టీసీకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సపోర్ట్ చేసేది 3,300 కోట్ల రూపాయలు. దాంతోపాటు మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 300 కోట్ల రూపాయలు ఇప్పించింది. గతం మీ దగ్గర రికార్డు వెరిఫై చేసుకోండి, నేను విలేకరులకు కూడా చెప్తున్నా. కానీ ఈరోజు ఇక వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ కథ ఎట్లుందంటే రైల్వేని అయితే ప్రైవేటైజ్ చేయొచ్చు వాళ్ళు, ఇక్కడ మాత్రం మాట్లాడతారు. మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. పోనీ అంతెందుకు ఇంత గొంతు చేసుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ, మరి వేరే రాష్ట్రాలలో మీకు ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థ అక్కడ విలీనం చేయమని చెప్పండి. వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, చేయమని చెప్పండి. చేసిన తర్వాత మీరు మాట్లాడినంటే అర్థం ఉన్నది. ఇక కాంగ్రెస్ ఏ రోజు పట్టించుకోలే, వామపక్షాలు కూడా, మరి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరు. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అసలు ఆర్టీసీని టోటల్గా లేకుండా చేస్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈడ మాత్రం ఏది పడితే అది మేము మాట్లాడతాము, ఇక మేము చెప్పినట్టే ఉండాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినరు, ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకుంటుంది, ఆర్టీసీ మెరుగైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుపరిచిస్తాం, డెఫినెట్గా రాబో కాలంలో చూస్తారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. తప్పకుండా ఆర్టీసీ అంటే ఏ విధంగా ఉండాలో ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ఇక గాలి మీద మాట్లాడి ప్రతి ఒక్కడు కేసీఆర్ గారి కుటుంబము లేకపోతే ఏదో ఆర్టీసీ ఆస్తులన్నీ అమ్ముకుంటారని చెప్పేసి ఆ పనికిలాని నా దిక్కుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నాం. రెండవది ఎవరికో బ్యాటరీ సంస్థ వాళ్ళకి ఇస్తారని, ఇక రకరకాలుగా వాళ్ళ నోరు ఉన్నది మొక్కాలే వాళ్ళ నోటికి. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది,
ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం, మెరుగైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుపరుస్తాం. ఈరోజు మాట్లాడడానికి కూడా కారణం ఈ కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు. ఇది మీ దివాలా కోరుతనం. మీ దగ్గరకు వచ్చినప్పుడేమో ఒక విధంగా ఉంటుంది, బట్ విమర్శలు చేసినప్పుడేమో రెండో విధంగా మాట్లాడుతుంది. నేను అడుగుతా, మీకు ప్రభుత్వాలు ఉన్న దగ్గర దమ్ముంటే మీరు చేయండి, విలీనం చేయండి. ఇంకోటి, వాళ్ళు అడిగే డిమాండ్ కూడా హేతుబద్ధమైనటువంటి డిమాండ్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నట్టు చేయని, దాని అవుట్కమ్ వచ్చే వరకు ఏమో అవుట్కమ్ వస్తుందో చూడాలి కదా. అది ఏం చూడకుండానే, రెండోది, గతంలో ఎప్పుడన్నా కానీ అంటే రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కానీ ఉద్యమ నేపథ్యం కానీ సేమ్ టైం ప్రభుత్వం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఏమన్నా మేము అనౌన్స్ చేసినటువంటిది ఎక్కడ నన్ను ఉన్నదా? అక్కడ ఉన్న కార్మికులను కాపాడుకుంటామని చెప్పినాం, కార్మికులకు జీతాలు పెంచుదామని చెప్పినాం. అరే 16% అయ్యారు ఇచ్చినామండి, ఇవన్నీ పక్కన పెట్టి మేము చెప్పింది తినాలి. వాళ్ళ ఎలక్షన్లు, యూనియన్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఇక వాళ్ళు అప్రాండ్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక యూనియన్ మీద ఒక యూనియన్కు అప్రాండ్ తీసుకోవాలి, ఆ పోటీతత్వం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక వాళ్ళు ఏదైనా అనౌన్స్ చేసేసుకొని అల్టిమేట్గా వచ్చి ప్రభుత్వం మీద మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరు హర్షిస్తారు? ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్లో దగ్గర దగ్గర 1 కోటి మంది వైరు ఊర్లలో. మీరు చూసారు హైదరాబాద్లో 1 కోటి మంది వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి గ్రామాలకు పోయిర్రు. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప పండుగలు ఉండవు మనకు. నీకు 9 రోజుల బతుకమ్మ పండుగ కానీ, సేమ్ టైం దసరా పండుగ కానీ మానవీయ కోణంలో ఆలోచించాము అంటే మరి ఇక ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది? ప్రజలకు ఇబ్బంది కలగద్దు. ఇప్పుడు ఏదైనా ఉంటే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మాట్లాడవచ్చు, అంటే ప్రజల్ని మాత్రం ఇబ్బంది చేస్తాం, ఇక మా ఇష్టం ఉన్నట్టు మేము చేయగలుగుతాం, మీరు మాత్రం మేము మీరు చెప్పినట్టు వినాలి, అవుతుందా? కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఇక సోషల్ మీడియా, ఫేస్బుక్లలో అయితే చూస్తున్నామో, ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతుండ్రు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. బట్ అట్లా ఇష్టమున్నంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మరి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే బాధ్యతగా మాట్లాడాలి, ఏకవచనంతో వల్గర్గా. చాలా మీరు కూడా చూస్తుండొచ్చు, ఇష్టానుసారం కొంతమంది మాట్లాడుకుంటుర్రు. బట్ అదేంటంటే ఎవరో కంప్లైంట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. దాంట్లో సుమోటోగా కూడా మరి శాంతి భద్రతల దృష్ట్యా మరి ప్రభుత్వం కూడా తప్పకుండా కన్సల్ట్ డిపార్ట్మెంటు మరి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మనుషులకు విలువ లేకుండా మాట్లాడితే, ఇప్పుడు బాధ్యతగా, ఇప్పుడు సమ్ డిమాండ్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు, వాళ్ళతో పాటు రాజకీయ పార్టీలు వెళ్తుండ్రు, తప్పేం లేదు. మేము చేయొద్దు, వెళ్ళొద్దు, ఇప్పుడు కూడా వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిండ్రు, మేము చేయొద్దని ఎక్కడ చెప్తలే. కానీ బాధ్యత ఉండదు, బాధ్యతగా మాట్లాడి, ఇక మా ఇష్టం ఉన్నది, నోరు ఉన్నది, మేము ఏది పడితే అది మాట్లాడతాం అని చెప్పి రాజకీయ పార్టీలు అనుకుంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరేమన్నా అడుగుతాడు, మొన్న క్యాబినెట్లో 4.5 గంటలు చర్చ జరిగింది. 1951 యాక్ట్ ఉంది దానికి, ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్ళాలి. మొన్న అంటే లీగల్ ఆస్పెక్ట్లో కూడా చర్చ జరిగింది. అక్కడ బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే వేగ్గా మాట్లాడుతుంటారు, దాంట్లో సాధ్యాసాధ్యాలు చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. అందుకే అధికారులతోనూ వాళ్ళతోనూ ఒకసారి మాట్లాడి చెప్పండి అని చెప్తే వాళ్ళు 2-3 సార్లు మాట్లాడితే లేదు, మా ఏకైక డిమాండ్ వెళ్ళినాం అంటే ఏమి, ఇక ప్రభుత్వాలు అంటే ఇక ప్రభుత్వాలకు బాధ్యతలు ఉండవు. మీరు చెప్పి, మీరు ఏదైనా చెప్తే అది మేము చేయాలనుకుంటే అది కష్టం కదా. అది ఇప్పుడు నేనేమంటే, నేను అంత డెప్త్గా కామెంట్స్ చేయను ఇప్పుడు, అంతేగాని ఇప్పుడు నేను ఒక మాట చెప్తా,
మళ్ళా నేను ఏపీ గవర్నమెంట్ మీద వాళ్ళేదో చేస్తున్నాను కామెంట్ అట్లా కాదు. సాధ్యాసాధ్యాలు రాని, వచ్చినప్పుడు వాస్తవాలు ఏందనేది తెలుస్తుంది. దేనికి తొందరపాటుతోనే ఏం చేసేది లేదు. వాళ్ళ ఎన్నికల కమిట్మెంట్ అన్నారు, వాళ్ళ ఎన్నికల కమిట్మెంట్ ప్రకారం వాళ్ళేదో ఫార్వర్డ్ అయింది. బట్ దాని మెరిట్ ఏంది, డిమెరిట్స్ ఏంది వాళ్ళు ఒకసారి స్టడీ చేయనివ్వండి. స్టడీ చేయకుండా మనం కూడా చెప్పాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇక్కడ మాత్రం మా పార్టీ కానీ ప్రభుత్వంలో వచ్చే ముందు కానీ గతంలో 2014లో కానీ ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేదు. కార్మికులను కాపాడుకుంటాం, ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పినటువంటి అంశాలు మాట్లాడిన మాట వాస్తవం. అంతేగాని ఈ ఇటువంటి కమిట్మెంట్స్ ఎక్కడ జరగలే. ఇప్పుడు నేను 20% ప్రైవేట్ పరం ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినాయి, అవి ఏ సందర్భంలో వచ్చినాయి, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల, ఇప్పుడు జరిగినటువంటి కరెంటు పరిణామాలల్లో అటువంటి నిర్ణయాలు వస్తాయి. ఎగ్జిస్టింగ్ ఉన్నదాకా నిన్న ఉన్నదాకా ప్రభుత్వానికి ఆలోచన లేదు కదా. ఇప్పుడు రైల్వేని మేనిఫెస్టోలో పెట్టేకండా, మేము ప్రైవేట్ పరం చేస్తామన్నారా, ఇండియన్ ఎయిర్వేస్ చేస్తామని చెప్పిందా. రీసెంట్గా అదేమో ట్రైన్ అనుకుంటా, ఏం ట్రైన్? తేజ. మరి దానికి ఏం సమాధానం చెప్తారు బాస్? ఏం సమాధానం చెప్తారు? ఏ గొంతు ఉన్నది, ఇక మేము గట్టిగా మాట్లాడగలుగుతాం, మేము ఏది పడితే అది మాట్లాడగలుగుతాం అంటే మాకు రాదా మాట్లాడడానికే? మీకంటే చాలా గొప్పగా మాట్లాడతాం, అది గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏది పరిస్థితి, దాని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని పరిస్థితులు తెలుసాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి 2014 నుంచి ఈ రాష్ట్రంలో కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ వాళ్ళ భాగోగుల కోసమే ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రయత్నం. నీకు 24 గంటల కరెంటు తీసుకున్నా, లేకపోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తీసుకున్నా, పెన్షన్స్ తీసుకున్నా, ప్రజలు సంతోషంగా ఉండాలని తీసుకుంది. అంతేగాని ప్రజలకు అగ్నిష్టగా ఒక్క నిర్ణయం కూడా ఇప్పటివరకు జరగలే. నేను అడుగుతా 2014 నుంచి ఇప్పటివరకు ఎక్క రూపాయి దేని మీద ఒక 10 పైసలు పెంచిన చూపించగలుగుతారా? ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఏ వర్గం ప్రజలైనా కానీ అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ పండుగ పూట 9 రోజులు బతుకమ్మ పండుగ మనకి ఎంత పెద్ద ఫెస్టివల్ మీకు తెలియదా? దసరా ఎంత పెద్ద ఫెస్టివల్ తెలియదా? ఆ టైంలో ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఒక అపీల్ చేసిన తర్వాత, ఒక కమిటీ చేసిన తర్వాత ఇక మేము మొండిగానే ఉంటామంటే మానవీయ కోణం అక్కర్లేదా? అక్కర్లేదా? ఇదే బతుకమ్మ పండుగ, తెలంగాణ పుట్టిన పండుగ. ఈరోజు ప్రపంచమంతా ఆడుతున్నారు. నేను నిన్న చూస్తే ఆ వాట్సాప్లో చూస్తే ఫ్లైట్లో కూడా ఆడుతున్నారు. అటువంటి గొప్ప పండుగ, కోటి మంది మహిళలు రాకపోకలు అయితే ఉంటాయి కదా బాస్, మరి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఈరోజు చూస్తే ఇష్టం ఉన్నట్టు రేట్లు తీసుకుంటుర్రు, కొన్ని జరుగుతుండొచ్చు, కాదని మేము అంటలేం. కానీ 10 రోజుల తర్వాత మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఈ రేట్స్ విషయంలో కూడా. ఎక్కడ కూడా ఎవరు కూడా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటుకు 10 పైసలు ఎక్కువ తీసుకుంటే కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి ఆ పద్ధతిలో ముందుకెళ్తాం. అంతే, ఇప్పుడు నీకు సమ్మె నోటీస్ అంటే బాస్, దాని ప్రొసీజర్ తెలుసుకోండి. మీరు లేబర్ యాక్ట్ ఉంటుంది, మీరు దాని ప్రొసీజర్ తెలుసుకున్న తర్వాత ఇక మేము ఏమన్నా మాట్లాడతాము, ఇక మీరు వచ్చి పిలిచి మాట్లాడాలి అంటే ఏమన్నట్టు బాస్? ఇప్పుడు ముంగురు ఐఏఎస్ ఆఫీసర్స్ పిలిపించి మాట్లాడు, మీరందరూ కూడా ఉన్నారు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పండుగ తర్వాత మాట్లాడుకునేది ఉండే. రెండోది మీ డిమాండ్స్ ఏమున్నా చెప్పాలి, లేదు విలీనమేమో మార్గం, విలీనం చేస్తారా లేదా అని మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు 4.5 గంటలు మాట్లాడి, రెండోది ఇక్కడ మన ఆర్టీసీలో ఉన్నటువంటి ఆ కింద స్థాయి అధికారులను కూడా క్యాబినెట్కి పిలిపించి వాళ్ళు కూడా గంటల తరబడి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, అన్నీ మాట్లాడి, రెండోది ఆర్టీసీ
ది బెటర్ సర్వీసెస్ ఇచ్చేటువంటి సంస్థ అని ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో చెప్పారు. నేను కూడా రవాణా శాఖ మంత్రిగా ఉంటే రెండోది యాక్సిడెంట్స్ కూడా ఇండియాలో ది బెస్ట్ ఆర్టీసీ అని చెప్పినటువంటిది ఆ రోజు మీటింగ్లో. ఏది లేదు, ఇక ప్రభుత్వం ఏంటంటే కన్ను మూసుకొని కూర్చోవాలి, ఇక మేము ఏది చెప్తే మీరు అది వినాలి అంటే ఎట్లయితుంది? బాధ్యత ఉండాలి. నేనేమంటున్నా, కార్మికుల సమ్మె ఒకవైపు, ఎవరైతే రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నారో నేను దాని గురించి మాట్లాడుతున్నా. నేనేమంటే, మీరు ఇంత గొంతు చించుకొని మాట్లాడే వాళ్ళు, నేను ఇప్పటికీ స్టిల్, మీకు ధైర్యం ఉంటే మీ దేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి, మీకు ధైర్యం ఉంటే చేసి చూపేయండి.